మనకు బ్రెస్ట్ డెవలప్మెంట్ ప్రాసెస్లో వచ్చే కొన్ని ట్రబుల్స్ గురించి డిస్కస్ చేస్తాను ఈరోజు. ఉమెన్ టీనేజ్కి వచ్చిన తర్వాత పోస్ట్ మెన్స్ట్రుల్ సైకిల్ ఈస్ట్రోజన్ సెన్సిటివిటీ వల్ల బ్రెస్ట్ గ్లాండ్ న్యాచురల్గా ఎన్లార్జ్ అవుతుంటుంది. కొంతమందిలో ఈస్ట్రోజన్ సెన్సిటివిటీ ఎక్కువ ఉండడం వల్ల బ్రెస్ట్ గ్లాండ్ అబ్నార్మల్ సైజ్ పెరుగుతుంది. సో ఏజ్ ఆఫ్ 16 నుంచి స్టార్ట్ అయ్యి 20 వరకు కూడా పీపుల్ సీ దిస్. దీన్ని మ్యాక్రోమాస్టియా అంటారు, అబ్నార్మల్ బ్రెస్ట్ సైజు. సో దీంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ యంగ్ టీనేజ్లో బ్రెస్ట్ సైజ్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు సరిగ్గా కంఫర్టబుల్గా డ్రెస్ వేసుకోలేరు. తర్వాత దాంతోపాటు నెక్ పెయిన్ ఉంటుంది, వాళ్ళు స్పోర్ట్స్ యాక్టివిటీలో కూడా పార్టిసిపేట్ చేయడం కష్టమవుతుంది, కొంచెం అబ్నార్మల్గా ఫీల్ అవుతారు. దీంతో ఇది చాలామందిలో ఉంటుంది, నథింగ్ అన్యూజువల్ అబౌట్ ఇట్. దీనికి వన్ ఆఫ్ ద రీజన్ వాళ్ళు కనుక ఒబెసిటీ ఉంటే, ఆల్రెడీ వెయిట్ గెయిన్ కనుక ఉంటే ఫస్ట్ వెయిట్ లాస్ ట్రై చేసుకోవచ్చు. వెయిట్ లాస్ అయ్యి కూడా తగ్గట్లేదు, ఆల్రెడీ లీన్గా ఉండి కనుక డ్రెస్ సైజ్ పెద్దగా ఉంటే ఇది మనం 100%గా పర్మనెంట్ కరెక్షన్ చేసే అవకాశం ఉంటుంది ప్లాస్టిక్ సర్జరీతో. దీన్ని బ్రెస్ట్ రిడక్షన్ అంటారు. ఈ బ్రెస్ట్ రిడక్షన్ అనేది చాలా సేఫ్ ప్రొసీజర్. ఎవరికైతే అబ్నార్మల్ వెయిట్ ఉండి దానివల్ల నెక్ పెయిన్ వచ్చి బెండ్ అయ్యి ఆర్ సోషల్గా కలవలేకపోతున్నప్పుడు సిచ్యువేషన్లో ఈ ప్రొసీజర్ని మనం చూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మినిమల్ స్కారింగ్ టెక్నిక్స్తో అది స్కార్ పడినా కూడా ఫేడ్ అయిపోతుంది. ఒక యూజువల్గా 1 to 1.5 years ఎనీ టైమ్ ఏజ్ ఆఫ్ 18 నుంచి మనం ఈ సర్జరీ ప్లాన్ చేసుకోవచ్చు. ఒక్కసారి కనుక డాక్టర్ని కన్సల్ట్ అయితే మీకు అది ఉన్న అవైలబుల్ టెక్నిక్స్లో లీస్ట్ స్కారింగ్ ఎక్కడ ఉంటుంది అనేది ఆ టెక్నిక్ చూసి చేస్తారు. చాలా సేఫ్ ప్రొసీజరు. యూజువల్గా ఇది ఒక 1 day డిశ్చార్జ్ అయిపోవచ్చు మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు. యూజువల్గా ఒక 4 to 5 days ఆఫ్ రెస్ట్ అవసరం ఉంటుంది దీనికి. బ్రెస్ట్ సైజ్తో కనుక ఎవరైనా బాధపడితే మీరు సేఫ్గా ఈ బ్రెస్ట్ రిడక్షన్ టెక్నిక్స్తో అవైలబుల్ ఉన్న టెక్నిక్స్తోని మీ బ్రెస్ట్ సైజ్ని కరెక్ట్గా మీ ఏజ్ తగ్గట్టుగా రెస్ట్ ఆఫ్ ద గ్లాండ్ని మనం చేసేటట్టు మనకు టెక్నాలజీ అవైలబుల్ ఉంది. సో మీరు ఎటువంటి భయపడడం లేకుండా డాక్టర్ని కన్సల్ట్ అయితే మీకు దే విల్ గివ్ యూ కరెక్ట్ సొల్యూషన్.